హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి కథ పేరు ఇంటి దొంగలు. మీకు గనక కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అమలాపురంలోని ప్రసిద్ధ వేణుగోపాల స్వామి గుడిలో దొంగతనం జరిగింది. దేవుడు కిరీటం, నగలు ఎవరో దొంగలించారు. ఏదో దొంగల ముఠ గుడితాళాలు పగలకొట్టి దోచుకుపోయిందని కోత్వాలు నిర్ధారించాడు. ఒకరోజు అదే ఊరికి చెందిన యువకులు జక్కన్న, పొన్నడు చెరువులో ఈత కొడుతున్నారు. ఎండాకాలం కావడంతో నీటి మట్టం తగ్గింది. జక్కన్న కాలికి చెరువు అడుగున ఉన్న ఒక పెట్టె తగిలింది. దాన్ని బయటికి తీసి చూశాడు. అందులో దేవుడి కిరీటము, నగలు ఉన్నాయి. దేవుడి నగలు దొంగలిచ్చింది దొంగల ముఠా కాదు, మన ఊరిలోని వారే ఎవరో దొంగలించి చెరువులో దాచారు. కొన్నాళ్లకి అందరికి దొంగతనం విషయం మర్చిపోతారు. అప్పుడు దీన్ని తీసుకెళ్లి నగరంలో అమ్ముకుంటారు. ఇది వారి పథకం అని వివరించాడు జక్కన్న. అయితే ఇది ఇంటి దొంగల పని అన్నమాట, వాళ్లకి మనం బుద్ధి చెప్పాలి అన్నాడు పొన్నడు. మనం ఈ నగలు తీసుకెళ్లి పూజారికి అప్పచెప్తే దొంగలు బయటపడరు. ఏదైనా ఉపాయం ఆలోచించి వాళ్ల గుట్టు బయట పెడదాం అన్నాడు జక్కన్న. సరే, నువ్వు ఉపాయం ఆలోచించు అన్నాడు పొన్నడు. తన మనసులో మెదిలిన పథకం చెప్పాడు జక్కన్న. అలాగే చేద్దాం, ఇంటి దొంగలు బయటపడతారు అన్నాడు పొన్నడు. మర్నాడు ఉదయం జక్కన్న నిద్రలేగుస్తూనే తండ్రితో, నాన్న, దేవుడి గుళ్ళో పోయిన నగలు చెరువులో ఉన్నాయని నాకు కల వచ్చింది. అవి దొంగలించిన వాళ్ళు కూడా కళ్ళలో చూశాను, వారిని చూస్తే గుర్తుపడతాను అని చెప్పాడు. జక్కన తండ్రి నారాయణ కొడుకుని గ్రామాధికారి దగ్గరికి తీసుకెళ్లాడు. కల్లో తాను చూసిన విషయాన్ని వివరంగా చెప్పాడు జక్కన్న. గ్రామాధికారి కొత్వాలు కొందరు రక్షక భటులతో చెరువు గాలిస్తే అడుగున ఉన్న నగలు పెట్టి దొరికింది. దేవుడు నగలు దొరికినందుకు అందరూ సంతోషించారు. మన్నాడు చీకటి పడుతూనే నలుగురు పెద్ద మనుషులు జక్కన్న కాళ్ళ మీద పడ్డారు. దేవుడి నగలు దొంగలించి చెరువులో దాచింది తామేనని ఒప్పుకున్నారు. వాళ్ళంతా ఊళ్ళో పెద్ద మనుషులే, ఉత్సవాలప్పుడు గుడి దగ్గర హడావిడి చేసేవాళ్లే. నేను మీ పేర్లు బయట పెట్టను, అయితే మీరు ఒక పని చెయ్యాలి, సంవత్సరం పొడుగునా రోజుకొకరు గుళ్ళో బీదలకు అన్నదానం చేయాలి అని జక్కన్న షరతు విధించాడు. అందుకు ఆ పెద్ద మనుషులు ఒప్పుకున్నారు. శిక్షపడి జైలుకి వెళ్ళడం కన్నా ఇదే మేలు అనుకున్నారు. దొంగతనం ఎన్నటికీ దాగదని తెలుసుకోండి అని జక్కన్న వారికి బుద్ధి చెప్పాడు. ఉపాయంతో ఇంటి దొంగలను బయట పెట్టినందుకు పొన్నడు, జక్కన్నను అందరూ మెచ్చుకున్నారు.